అమలాపురం అల్లర్ల కేసులో అమాయక యువతను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అల్లర్లు జరిగాయి. ఆ హింసాకాండలో అసలు బాధ్యులు కాకుండా అమాయక యువత ఇరుక్కున్నారు అన్నారు. క్షణికావేశంలో కొందరు ఆ అల్లర్లలో పాల్గొన్నారు అన్నారు. అలాంటి వారిపై కేసుల ఉపసంహరణకు చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు నేతలు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాపు ఉద్యమం ఘటనల్లో కూడా రాష్ట్రం పరిధిలో ఉన్న కేసులన్నీ ఎత్తేశారన్నారు. మమ్మల్ని మరి నా కేసుల్లో ఇరిగించడం మరి ఏమాత్రం ధర్మం కాదు. మీరందరూ కూడా ఇంటర్ఫీర్ ఉంటే అని చాలా విజ్ఞప్తులు కూడా మాకు వచ్చినాయి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక యాజిటేషన్ జరిగేటప్పుడు ఎక్కడైనా అనుకోకుండానే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఒక ప్రొసెషన్. ఈయన సుమారు 80 ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు. 100 గ్రాములు ములగాకు పౌడర్ ని సుమారు 600 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ప్రారంభించాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఒక మెయిన్ రోడ్డు మీద వీధుల్లో ప్రొసెషన్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ షాప్లో కట్టేసి ఉంటారు. వాళ్ళు కూడా కేసుల్లో బుక్ చేశారు. అదేవిధంగా యువకులు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో జరుగుతుంది, సరదాగా ప్రశ్నలు పాల్గొంటూ ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, ఎందుకు ఎంతనో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో మరి అటువంటి వారిని కూడా చాలామంది నిరపరాధులు ఉన్నారు అని చాలా విపరీతమైనటువంటి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ కేసును ఉపసంహరించడానికి మరి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామన్నమాట. మరి మీ అందరికీ, పబ్లిక్ అందరికీ వారికి కూడా ఇస్తూ మరి ముఖ్యమంత్రి గారిని కూడా సహకరించమని తప్పకుండా. కొన్ని రాజకీయ శక్తులు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసినటువంటి విధంగానే ఈ రకమైనటువంటి వ్యతిరేకతలు అనడం జరిగింది. అయితే దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా యువత అందరూ, విద్యార్థులు, వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. వాళ్ళే వాస్తవంగా బయలుదేరింది ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంలోనే వాళ్ళు బయలుదేరడం జరిగింది. దాన్ని కొంతమంది దుష్టశక్తులు ఏకమై దాన్ని విశ్వరూప్ గారింటి మీదకో లేకపోతే ఎమ్మెల్యే గారింటి మీదకో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈయన సుమారు 80 ఎకరాలలో ములగాకు చెట్లని పెంచుతున్నారు. 100 గ్రాములు ములగాకు పౌడర్ ని సుమారు 600 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ప్రారంభించాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.